हेलो एवरीवन, एंतो टेस्टी अंड हेल्दी गा ई पच्चिकोबरी तो कोब्बर लव्स एला चेसुकोवालो अंड कोकोनट बर्फी ला स्टार्ट द वीडियो फ्रेंड्स। चेसुकोवडानिकि फस्ट मन कावाल्सिंदि पच्चिकोबरी कावाल फ्रेंड्स। नेनु इक्कड ओक कोब्बरीकायनि तीसुकुन्नानु, ओक कोब्बरीकायनि तीसुकोनि ओक चिन्न पीसेस ला कट चेसि पेट्टुकुंटुन्नानु। इला पीसेस ला सन्नगा कट चेसि पोडवुगा कट चेसुकोंडि। इप्पुडु मनं ड्रई रोस्ट चेसुकुंदां दीन्नि। చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకొని దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోండి, హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. ఇది మనకి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఘీ యాడ్ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా మనకి. ఇవి ఇంకా కొద్దిగా రోస్ట్ అవ్వాలి, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి మనకి. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ ఇంకా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన కొబ్బరి పీసెస్ని మనం పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. ఈ కొబ్బరి పీసెస్ని మనం మిక్సీలో పౌడర్లా వేసుకుందాం ఫ్రెండ్స్, చల్లారాక. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. నెక్స్ట్ మనం బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. ఒక కొబ్బరికాయకి 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. చిన్న గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం మనం కరిగించుకుందాం. ఉండలు లేకుండా కరిగించుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెల్లం మొత్తం మనకి కరిగిపోయింది కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని తీగ పాకం రానివ్వండి. ఇంకా మనకి పాకం రెడీ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ పాకం రెడీ అయ్యేలోపు మనం నెక్స్ట్ కొబ్బరిని పౌడర్లా మిక్సీలో వేసుకుందాం. అది ఇంకా కొద్దిగా రెడీ అవ్వాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని నేను ఇక్కడ మిక్సీలో పౌడర్లా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మిక్సీ జార్లో కచ్చపచ్చగా వేసుకోండి ఫ్రెండ్స్. మరీ మెత్తగా వేసుకోకండి, పేస్ట్లా అవుతుంది. కొద్దిగా కచ్చపచ్చగా వేసుకోండి మిక్సీలో పౌడర్ అనేది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కచ్చపచ్చగా ఫైన్ పౌడర్లా చేసుకుందాం మనం ఈ కొబ్బరిని. అప్పుడే మనకి ఈ కొబ్బరి లవ్ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ పొడవని మనం పాకంలో కలిపేద్దాం. ఇప్పుడు పాకంలో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకి పాకం తీగ పాకం రెడీ అయిపోయింది కదా. మరీ తీగ పాకం రానివ్వద్దు ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని అందులో మిక్స్ చేసుకుందాం. మనం నెక్స్ట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి లవ్స్. అండ్ నెక్స్ట్ నేను దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను, చిటికెడు ఫుడ్ కలర్. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకో 5 మినిట్స్ తర్వాత ఇంకా మనకి ఇది రెడీ అయిపోయింది కొబ్బరి లవ్ స్వీట్ రెసిపీ అండ్ కోకోనట్ బర్ఫీ. ఇలా థిక్గా అయిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా ఒకసారి వీడియోలో చూపించినట్టుగా ఇలా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ దీన్ని మనం ప్లేట్లో నెయ్యి రాసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిలో స్వీట్ రెసిపీని అందులో యాడ్ చేసుకుందాం. ఇది ఇప్పుడు మనం చల్లార్చుకుందాం ఫ్రెండ్స్. ఇంకో 5 మినిట్స్ తర్వాత చల్లార్చుకున్నాక కట్ చేసుకుందాం పీసెస్లా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకి చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనం పీసెస్లా కట్ చేసుకుందాం. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక నైఫ్తో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి షేప్ బాక్స్ షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఇంకో 5 మినిట్స్ చల్లారనివ్వండి. అప్పుడే ఈ స్వీట్ రెసిపీ చాలా ఇన్స్టెంట్గా 2 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో అనేది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కొబ్బరిలో స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో నచ్చినంత లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.